लेटेस्ट अपडेट्स के लिए अल्ट्रा चैनल्स को सब्सक्राइब करें और बेल आइकन को प्रेस करें। మాకు నీ కోపానికి కారణం తెలుసు సీత. మాకిది కూడా తెలుసు, నీవు మా నివేదనను సరళంగా స్వీకరించదాలవు. మరి మేం ఓటమిని అంగీకరించమే. ఏదో ఒక దినం నీవు మా ప్రార్థనను స్వీకరించక తప్పదు. ప్రార్థన? నీ గౌరవం అభిమానం ఏమయ్యాయి రావణ? నువ్వు నీ బంధితురాల్ని ప్రార్థించే హీనస్థితికి దిగజారావా? మా యొక్క అభిమానం, మా యొక్క గౌరవం మేం లంకానగర రాజ్యసభలో విడిచివచ్చాం. నేడు నీ ముందు ఒక యాచకుడిలా విచ్చేశాం. యాచకుడిగానా? యాచకుడి వేషంలో వచ్చి నువ్వు మమ్మల్ని అపహరించి తీసుకొచ్చావు రావణ. నువ్వు వేసే కపట వేషాలన్నీ మాకు తెలుసు. లవలేశమైన సిగ్గన్నది నీలో ఉంటే ఈ నాటకాలన్నీ కట్టిపెట్టు, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. నువ్వడిగే ప్రశ్నలన్నింటికీ మేమిచ్చే సమాధానం ఒక్కటే, లేదు. నీ మాటల బాణాలు మాకు పూలవాన కన్నా ప్రియాలు. నీవిలా వద్దని వారిస్తున్న కొద్దీ మాలో నిన్ను పొందాలన్న కోరిక బొసల కొడుతోంది సీత. రావణ, ఎందుకిలా లజ్జారహితుడివై ఇంత నీచంగా మాట్లాడుతున్నా? నిన్ను నేను ఇన్ని అపశబ్దాలతో నిందిస్తున్నా, నా చిత్తాన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నా? లంకాధిపతి ఒక దీన యాచకుడిగా మారిపోయి తాను బంధించిన ఈ అబల కృపాదృష్టిని భిక్ష వేడుకోవటమా? ఇది నీ పౌరుషానికే గొడ్డలి పెట్టు. అయినా నీ యొక్క వచన బాణాన్ని సాదరంగా సత్కరిస్తాం సీత. ఇప్పుడు నీవు మా నివేదనను స్వీకరిస్తే మేం మా మకుటాన్ని నీ యొక్క చరణాల వద్ద ఉంచేందుకు సిద్ధంగా ఉన్నాం. ఎన్నటికీ కాదు. సూర్యుడు తూర్పు కుమారుగా పశ్చిమంలో ఉదయించవచ్చును, అగ్ని శీతలమైనా కావచ్చు, కానీ ఈ సీత స్వధర్మాన్ని ఎప్పటికీ విడవదు. వెళ్ళు రావణ, వ్యర్థ ప్రసంగాలతో మా సమయాన్ని వృధా చెయ్యకు. ఎంతటి ఆత్మాభిమానం సీత! మే నీకు 2 మాసాల గడువిస్తున్నాం, మా నివేదనను స్వీకరించు. అసమర్థుడైన రాముణ్ణి మర్చిపో, తను రావణుడి చేతిలో మరణించక తప్పదు. త్రిచట, ఆజ్ఞ లంకేశ్వర. సీత ఏర్పాట్లపై శ్రద్ధ వహించండి, ఆమెను పట్టమహిషి స్థాయిలో గౌరవించండి, ఆమెను ప్రసన్నం చేసుకునే అవకాశాలు విడనాడవద్దు. చిత్తం మహారాజా, నేను అన్ని విధాలుగా సీతాదేవిని ప్రసన్నం చేసేందుకు కృషి చేస్తాను. ఇది నువ్వు సాధిస్తే నీకు తగిన బహుమతి లభిస్తుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్. చూశావా సీతాదేవి, శ్రీరామనామంలోని అద్భుతం. లంకాపతి వెళ్ళిపోగానే మళ్ళీ శ్రీరామనామార్చన ప్రారంభమైంది. ఈ దౌర్భాగ్యురాలికి శ్రీరాముల వారు ఏదైనా సందేశం ఇస్తున్నారా త్రిచట? రావణుడు రాకమునుపు ఇక్కడ ఏ శబ్దమైతే మమ్మల్ని పులకింపచేసిందో అదే శ్రీరామ శబ్దం మళ్లీ మాకు వీణులు విందు చేస్తోంది. ఇది మీ పాలిట శుభశకునం సీత. మీరు దుఃఖంలో ఉన్నారు, అందుకే మేం కావాలని మీకు స్వప్నం గురించి చెప్పలేదు. నిన్న రాత్రి మేం కలగన్నా. స్వప్నమా? నిన్న రాత్రి మాకు ఒక స్వప్నం వచ్చింది త్రిజట, కేవలం అది భ్రమవల్లే వచ్చింది. మా స్వప్నంలో శ్రీరాములు వారు వచ్చారు, మీరు వింటే ఆశ్చర్యపోవాల్సిందే. ఏమిటి, నీ స్వప్నంలో శ్రీరాములు వారొచ్చారా? అవును దేవి, స్వప్నం ప్రారంభంలో మాకు వారి దర్శనమైంది. రావణుడి దుర్దశను తెలుపుతూ ఎన్నో విచిత్ర దృశ్యాలు కదలాడాయి. రావణుడికి దుర్దశ? అంటే రావణుడు తన చేతులకు ఫలితాన్ని తప్పక అనుభవిస్తాడన్నమాట. లంకాపతి దుర్దశను చూసి మాలో జాలి కలిగింది, అలాగే దుఃఖం కూడా కలిగింది. సీత, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, తెల్లవారుజామున కలలు నిజమై తీరుతాయి. నాకు చెప్పవా త్రిజట, బహుశా అందులో భవిష్యత్తుకు చెందిన ఏవో సంకేతాలు ఉండవచ్చేమో కదా? అయితే విను సీత, మేం స్వప్నంలో చూసింది ఆకాశంలో ఓ గండబేరున్న పక్షి
లంకవైపు వస్తుంది. ఆ పక్షిపైన రామలక్ష్మణ సోదరులిద్దరూ ప్రసన్న ముద్రలో కూర్చున్నారు. అప్పుడు మీరు కనిపించారు. ఎర్రడి చీరలో చిరునవ్వును చిందిస్తున్నారు. ఆ సమయంలో రామలక్ష్మణ కూర్చున్న పక్షి పర్వత శిఖరంపై వాలింది. మీరు వెనువెంటనే శ్రీరాముని చేరుకున్నారు. వారు మిమ్మల్ని ప్రేమతో చెంతకు చేర్చుకున్నారు. ఆది నుంచి అనంతకాల వరకు మేమిద్దరం తోడుగుంటాము. ప్రకృతి ఎన్ని రంగు మార్చినా మన గీతం ఒకే రంగుది. నో వసంతమే నీ వసుంధరా, నో వరుడివి నీ స్వయం వరా, నువ్వు శశివైతే నీ నీరజ, నువ్వు ఫలమైతే నీ కామనా, అభినవ శాశ్వతమే జోడి మనది, అభినవ శాశ్వతమే జోడి మనది. రాముడు వలే పురుషుడు సీత వంటి నారి, మెల్ల మెల్లనే నడిచి వచ్చే సీత సుకుమారి. అటు పిమ్మట మాకు శిరోముండనంతో రావణుడు కనిపించాడు. తను ఎర్రటి వస్త్రాలు ధరించాడు. పుష్పక విమానంలో కూర్చొని పెద్ద పాత్రతో మదిరాపానం చేస్తూ ఉన్మత్తుల్లా నవ్వసాగాడు. అతన్ని ఆ దశలో చూసి మేము ఆశ్చర్యపోయాం. అప్పుడు ప్రబలమైన గాలికలటం వీచింది. రావణుడి విమానం కూలిపోయింది. ఆ వెంటనే అదృశ్యమైపోయింది. అప్పుడేమైంది? అప్పుడేమైందంటే రావణుడు పరిగెడుతూ కనిపించాడు. ఓ భయానక రాక్షసి వెంబడిస్తూ కనిపించింది. అది రావణ్ను పట్టుకుంది, బలవంతంగా ఈడ్చుకుంటూ వెళ్ళింది. తర్వాత ఏమైందంటే రావణుడు కరం మీద స్వారీ చేస్తూ వెళ్ళాడు. వెర్రి చూపులు చూస్తూ పిచ్చివాళ్లాగా నర్తించాడు. నాట్యం ఆడుతూనే ఓ ఊబిలో దిగిపోయాడు. దాని నుంచి పైకి రావాలని ఎంతగా ప్రయత్నించినప్పటికీ మరింతగా కూరుకుపోయాడు. సీత, ఆ తరువాత మాకు విచిత్ర దృశ్యం కనిపించింది. ఒక బలమైన వానరుడు ఆకాశంలో నుంచి లంకలోకి వాలాడు. అతడు లంకాద్వారాన్ని కూల్చాడు. లంకానగరిని అస్తవ్యస్తం చేశాడు. ఆ వానరుడు ధాటికి రాక్షసులంతా పరుగులు తీశారు. ఈ స్వప్నం నిజమవుతుందంటారా ప్రభు? తెల్లవారుజామును వచ్చే కళ నిజమవుతుందంటారు. మీరేమంటారు, ఈ స్వప్నం నిజమవుతుందా? నువ్వు భవిష్యత్తులో జరగబోయే దృశ్యాలన్నింటినీ స్వప్నంలో చూశావు త్రిజట. నువ్వు ధన్యురాలివి. నువ్వు స్వప్నంలోనూ మా స్వామివారిని దర్శించావు. జై శ్రీరామ్. మళ్ళీ రామనామం వినిపిస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? ఎప్పటినుంచో వినిపిస్తుంది కదా త్రిజట. ఏమిటి దీని రహస్యం? మేమీ రహస్యాన్ని కనిపెడతాం దేవి. నా ఉద్దేశంలో అశోకవనంపై ఏదో మాయ ఆవరించింది. మండోదరి స్వామి, తెలుసా మేము ఎటు నుంచి వస్తున్నామో? మేము అశోకవనం నుంచి వస్తున్నాం. అక్కడ సీతాదేవి హఠంభూని కూర్చుంది. నేడు ఆమెను భయపెట్టడంతో పాటు మా ప్రేమను కూడా నివేదించాం. ఆమెలో మార్పు తీసుకురావాలని ఎంతగానో ప్రయత్నించాం. అది చూసి ఆమె ఆశ్చర్యపోయింది. ఆమెను ఒప్పించడం కోసం
ఆమె చరణాల వద్ద మా మకుటం కూడా ఉంచేందుకు సిద్ధపడ్డాం. స్వామి, తమరి మకుటం లంకకు అసురజాతి గౌరవానికి ప్రతీక కదా. తాము దానిని ఎవరి చరణాల వద్ద ఉంచేందుకు ప్రయత్నించకూడదు. ఇవన్నీ మాకు తెలియని విషయాలు కాదు మండోదరి. ఆ పాషాణ హృదయురాలు ఒక్క మాటకు కూడా ఊ అనలేదు. నంగనాచిలా ముఖం ముడుచుకుంది. మాకు తెలుసు ఆమె అంగీకరించబోదని, ఆమె తమరి ప్రేమ నివేదనను ఎప్పటికీ స్వీకరించబోదని. మేం ఎప్పటికైనా ఆమెను దారికి తీసుకువస్తాం. రావణుడి ప్రలోభాల నుంచి ఎన్నాళ్ళని తప్పించుకుంటుంది. మేం దీనిని అంగీకరించబోం లంకేశ్వర. తాము వ్యర్థయత్నాలు విడనాడండి. ఏ సీతను పొందాలని తాము వృధాగా ప్రయత్నిస్తున్నారో అదే సీత అసురజాతి లంకా వినాశనానికి కారణమవుతుంది. కాదు, మా యొక్క నాశనాన్ని ఆశిస్తున్నావా మండోదరి? మాకు తెలుసులే, మా పట్ల ఇసుమంతైనా ప్రేమ నీకు లేదు. ఏ భార్య తన భర్త యొక్క సర్వనాశనాన్ని కోరుకుంటుందో ఆమెలో భర్తపై ప్రేమ సానుభూతి లాంటివి ఎలా పుట్టుకొస్తాయిలే? స్వామి, తాము మా మాటలకు అనుచిత అర్థాన్ని అన్వయించకండి. మేం తమరిని జాగరూకత వహించమంటున్నాం. జాగరూకత, జాగరూకత, ఈ శబ్దాలు విని విని మా చెవులు చిల్లులు పడుతున్నాయి. మమ్ము క్షమించండి స్వామి. నిజంగానే నీవు గనక మా క్షమాభిక్షను వేడుకుంటే, నిజంగా నీవు నీ పతి యొక్క సుఖ సంతోషాలను చూడాలనుకుంటే, నీవు మా కోరికను ఒప్పుకొని తీరాలి. ఆజ్ఞాపించండి నాథ. మండోదరి, నీవు సీత వద్దకు వెళ్లి ఆమెని ఒప్పించు. ఈ లంకకు పట్టమహిషి కావాలని మా యొక్క ప్రతిపాదనను స్వీకరించమను. నీవీ కార్యంలో సఫలత పొందితే నీకు మా పరిపూర్ణ ప్రేమ లభిస్తుంది. లేదు స్వామి, మేం తమరి అనుచిత ఆజ్ఞను ముమ్మాటికి పాటించలేమంటున్నాం. మండోదరి, మా యొక్క ఆజ్ఞను ఉల్లంఘిస్తే పరిణామాలు తెలుసు కదా. మాకు పరిణామాల చింత లేనేలేదు. మన లంకాపురికి, మన అసురజాతి గౌరవానికి చేటు తీసుకువచ్చే ఏ పని కూడా మేం చేయజాలం. మండోదరి, సీతాదేవి, నీ పతిదేవుడు నీకోసం తప్పకుండా విచ్చేస్తారు. తెల్లవారుజామున నాకు వచ్చిన కళ ఖచ్చితంగా నిజమవుతుంది. లంకాపతి రావణుడు తన విపరీత చేష్టలతో సర్వనాశనాన్ని కోరి తెచ్చుకుంటున్నాడు. నువ్వు నిశ్చింతగా ఉండు సీత, నీ మనసులోని ఆకాంక్ష తప్పక నెరవేరుతుంది. నీ పతిదేవుడు శ్రీరాముడు త్వరలోనే నిన్ను కలుసుకుంటారు. త్రిచట, స్వప్నం ఎప్పుడైనా నిజమవుతుందా? ఎప్పుడైతే రావణుడు మమ్ము వశం చేసుకునేందుకు కొత్త దారిలో నడుస్తున్నాడో అప్పటినుంచి మా మనసుకు మరింత వేదన కలుగుతోంది. మా జీవితంలోని ఒక్కొక్క క్షణం ఒక్కో యుగంలా భారంగా గడుస్తూ మమ్ము ఎంతో బాధిస్తుంది. ఇప్పుడేం చేయమంటావు? ఇప్పుడేం చేయమంటారు శ్రీరామ? జై శ్రీరామ్. ఇది శ్రీరాముని మహత్తేనా? పదే పదే వారి నామాన్ని స్మరిస్తూ మమ్ము భ్రమకు గురి చేస్తున్న వారెవరు? శ్రీరామనామాన్ని ఎవరు స్మరిస్తున్నారు? మా ముందుకు రావచ్చు కదా. మాత, శ్రీరామదూత తమరి కోసం వారి ముద్రికను తీసుకువచ్చాడు, వారి సందేశాన్ని తెచ్చాడు. అనండి. జై శ్రీరామ్. శ్రీరామదూత ఎవరది? మా ముందుకు రావచ్చును కదా. మీరు ఎక్కడ దాగి ఉన్నారు? మాత, ఇప్పుడు తాము శ్రీరామును ముద్రికను చూసి తమ దుఃఖాన్ని శోకాన్ని నియంత్రించండి. ఇప్పుడు తాము ఎంతో ఉద్వేగంగా ఉన్నారు. మా వద్ద నీ మాయలు చాలించు. మేం నీ మాయలో పడేంత దుర్బలను కాను. శ్రీరామనామాన్ని స్మరించే మాయావి, మా ముందుకు రా. జై శ్రీరామ్. ప్రణామాలు మాత. వానరుడా, నువ్వు శ్రీరాముని దూతవా? అవును మాత,
నేను శ్రీరాముని దూతను, మరియు వారి సేవకుణ్ణి. నా పేరు హనుమంతుడు. సముద్రం ఆవలి ఒడ్డు నుంచి మిమ్మల్ని వెతికేందుకు ఇటొచ్చాను. నువ్వు శ్రీరాముల వారి దూతవు కానే కావు. నువ్వు రావణుని రాక్షసమాయను ప్రతిబింబించే ఓ మాయావివి. కాదు మాత, నన్ను తమరు విశ్వసించండి. నేను శ్రీరాముని చరణాలపై ప్రమాణం చేసి చెప్తున్నాను. తమరు వారి ముద్రికను చూసిన తర్వాత కూడా నమ్మలేకపోతున్నారా? రావణుని మాయ ఈ లంకలోని ప్రతి అణువును నా వ్యాపించి ఉంది. అతని మాయ దృష్టిని భ్రమింపచేసి మనసును విచలితం చేస్తుంది. నీ మాటలపై మాకు విశ్వాసం కలగటం లేదు. అంటే నా సాగర లంఘనం వ్యర్థమైనట్లే మాత. నేను శ్రీరాముని చరణాలపై ప్రమాణం చేశాను, అయినప్పటికీ తాము నమ్మరా మాత? ఆ మాయావిని ఎవ్వరూ విశ్వసించలేరు. తను ఎంతకైనా తెగిస్తాడు. మాత, దయచేసి చెప్పండి, నేను ఏం చేస్తే నేనే శ్రీరాముని నిజమైన సేవకుండని తమరికి విశ్వాసం కలుగుతుందో చెప్పండి. నేను రామకార్య సాధన కోసమే జన్మించాను. తమకు నా మాటలపై విశ్వాసం ఎందుకు కలగడం లేదు? మాత, నేను సత్యం చెప్తున్నాను. శ్రీరామ ప్రభువు మిమ్మల్ని కలుసుకునేందుకు ఎంతగానో తపిస్తున్నారు, అది మీకు తెలియదు. అలాగే లక్ష్మణస్వామి కూడా అలాగే చింతిస్తున్నారు. మరిది లక్ష్మణుల వారా, నువ్వు వారిని చూసావా? మేం వారి మాటలు వినిపించుకోలేదు, అందుకే ఈ స్థితిలో ఉన్నాం. ఆయన కూడా అందుకే విచారిస్తున్నారు మాత. తాను ఉన్నప్పటికీ తమకు ఈ విపత్తు వచ్చి పడిందని. అయినప్పటికీ తాము చింతించాల్సిన అవసరం లేదు మాత. వానరరాజు సుగ్రీవుని వానరసేన సముద్రం ఆవలి ఒడ్డున తమని విడిపించేందుకు సిద్ధంగా ఉంది. వానరసేన? అవును మాత, నాతో సరిసమానులైన వీర వానరుల శక్తిశాలి సైన్యం లంకకు ఆవలి ఒడ్డున సముద్ర తటంపై సిద్ధంగా ఉంది. శ్రీరామునికి సహాయం చేసేందుకు ఆర్యావర్తంలోని సమస్త వానరులు ఏకమై నిలిచారు. ఇప్పుడైనా తమకు మాపై నమ్మకం ఏర్పడిందా మాత? మాత, తామేమీ మాట్లాడలే. మాకెందుకో నీ పలుకులన్నీ స్వప్నంలో వింటున్నట్టు అయోమయంగా అనిపిస్తున్నాయి. వీటినెలా నమ్మమంటావు? ఎప్పటినుంచో రావణుని మాయ మమ్మల్ని భ్రమలోనే కట్టిపడేసింది. జయ శ్రీరామ్. లేదు మాత, లేదు. రావణుడి మాయాదృష్టితో నన్ను సరిపోల్చి శ్రీరామ ప్రభువు ఆజ్ఞను, నా భక్తిని అవమానపరచకండి. హే ప్రభు, ఇదెక్కడి లీల రామచంద్ర! సీతామాత వద్దకు పంపించినప్పటికీ అవిశ్వాసమనే ఈ రేఖను గీశామెందుకు? నేను తమరి సేవకుండానే నమ్మకాన్ని సీతమ్మ తల్లికి ఎలా కలిగించాలిప్పుడు? తమరే నాకు సహాయం చేయండి ప్రభు.